हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु राजस्थान स्टाइल चूरमा चेस्तुन्नानु चाला ईजीगा चेयोच्चु पिल्ललु एंतो इष्टपड़ते तिंटारु दिवाली कोसम दिवाली की मीरु कूडा ट्राई चेयंडि इक्कड नेनु ओक कप्पु गोधुम पिंडि मरी कोंचेम अंत नेय्यि वेसि अला कलुपुकुंटुन्नानु ఫస్ట్ ఇలా కలిపేసిన తర్వాత కొంచెం అన్ని వాటర్ వేసుకుంటూ గట్టిగా కలపాలండి. రోటి పిండి కన్నా మరీ గట్టిగా వేసేసి ఇలా చేత్తో అయినా చేయండి. లావుగా చాలా మందంగా ఉండాలి, లేదంటే మీ దగ్గర రోటి కర్ర ఉంటుంది కదండి, రోటి కర్రతో కూడా మనము నీట్గా మరీ లావుగా కూడా చేసుకోవాలండి. గట్టిగా చేయకూడదు అంటే మరీ మెత్తగా ఉండకూడదు, పిండి గట్టిగా ఉండాలి, పలచగా అస్సలు చేయకూడదండి, లావుగానే ఉండాలి. ఇలా కొంచెం అంత ఫింగర్స్తో వేళ్ళతో మనం అలా హోల్లాగా పెట్టుకుందామండి. పెనం హీట్ అయిన తర్వాత అందులో దానిపైన వేసేసి మనము మొత్తంగా మరొకసారి అలా హీట్ వేలుతో మొత్తం అలా హోల్స్ లాగా పెట్టుకోవడం వలన లోపలి వరకు బాగా కుక్ అవుతుంది రోటి. ఎందుకంటే మనం మందంగా చేసాం కాబట్టి ఇలా మందంగా చేసుకోవడం వలన చాలా బాగుంటుందండి. చూర్మా చాలా బాగా వస్తుంది, పిల్లలకి చాలా ఇష్టపడి తింటారు. హెల్దీ ఫుడ్ కూడా అండి. నార్త్ ఇండియాలో చాలామంది ఇలాగే చేసుకొని తింటారంటే వాళ్ళకి హెల్దీ ఫుడ్ అంటే మెయిన్ గోధుమలకు సంబంధించిన వాటితోనే చేస్తారు. ఇలా చూడండి, మొత్తం అలా పెనం తీసేసి మొత్తం అగ్గిపైనే కాల్చేయాలన్నమాట. ఇలా రోటి లేక మొత్తం తిప్పుకుంటూ వెనుక ముందు మొత్తం కాల్చేసుకోవాలన్నమాట. సైడ్ కూడా కాల్చేసేయాలి. తర్వాత వాటిని తుంచేసి ఒక ప్లేట్లో కొంచెం అంతా వేడివేడిగా ఉంది కదండి, కొంచెం అలా దీని సాయంతో మొత్తం అలా కట్ చేసేయండి. కట్ చేసి మరియు మొత్తం రెండు రోటీల పిండి వరకు నేను ఇక్కడ క్వాంటిటీ తీసుకున్నాను. మొత్తం అంతా అలా తునుకలు చేసేసి వేసేయండి. మొత్తం తుంపేసేసి రెండు చేతులతో కూడా ఒక్కసారిగా మొత్తం కలిపేయండి. ఇలా తుంచడం వలన అంటే మందం ఉన్న రోటి తీసుకోవడం వలన చూర్మా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇలా మొత్తం రెండు వేళ్ళతో కలిపేయండి. మొత్తం ఒకసారి తుంచేసేసి మళ్ళీ ఇంకేం చేస్తారంటే వీటిని గ్రైండ్ చేయండి. గ్రైండ్ మిక్సీలో వేసేసి మరీ కోర్సుగా చేయండి, మరీ సాఫ్ట్గా చేయకూడదు, కొంచెం కోర్సుగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వరకు చేసేయండి. ఇక్కడ తగినంత చక్కెర తీసుకోండి. చక్కెర ప్లేస్లో మీరు బెల్లం కూడా వాడచ్చు. నేను ఒక కప్పుకి 1/4 కప్ తీసుకున్నాను, సరిపోతుందని. చక్కెర ఎక్కువ వాడకూడదు కదండి, అందుకని తక్కువ తీసుకుంటున్నాను. అది కూడా కొంచెం అలా గ్రైండ్ చేసి రెండు చేతులతో ఇలా ఒక్కసారి బాగా రెండింటిని కలపాలి. రెండు అరిచేతులతో ఇలా కలపడం వలన మొత్తం లోపలి వరకు రెండు స్టఫ్ అయిపోతాయి. రాగి రోటి పిండి మరియు చక్కెర రెండు బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఈ టైంలో మీరు డ్రై ఫ్రూట్స్ పిండి ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు, అంటే బాదం పౌడర్ కానీ కిస్మిస్ పౌడర్ ఏమైనా పౌడర్స్ ఉన్నా వేసేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి కాగిన నెయ్యి ఉంటుంది కదండి, కాచిన నెయ్యితో అలా రెండు చేతులతో బాగా కలిపేయడమే. ఇంతే అండి, చాలా ఈజీ చేసుకోవచ్చు. ఇది వాళ్ళకి మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని వీడియో చేస్తున్నాను నేను. మీకు అందరికీ వీడియో హెల్ప్ఫుల్ కావాలని అనుకుంటున్నాను. ఇంతవరకు మీరు ఏమైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. న్యూలీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఇలా చూడండి, మొత్తం అలా కలిపేయడమే. దీన్ని లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా పౌడర్లాగా కూడా తినేయచ్చు. అది మన చేతుల్లో ఉంటుంది, మన ఇష్టం అన్నమాట. 10-15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అండి. ఈ వీడియో చూస్తున్నందు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ చూర్మా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగా కూడా ఉంటుంది. ఈ దివాళికి మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.